చారిత్రక సాంస్కృతికంగా పేరుగాంచిన కోటిలింగాలలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరులోని శాతవాహనుల తొలి రాజధానిగా వెలసిల్లిన కోటిలింగాల ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధిలోకి తీసుకువస్తామని మంత్రి ఈశ్వర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో బోటింగ్కు అవకాశం ఉన్న కోటిలింగాలలో ఏర్పాటు చేసిన బోటు షికారుకు ఆదరణ పెరుగుతుందన్నారు. కోటిలింగాల ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. వీటికి సంబంధించిన అభివృద్ధి పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. అభివృద్ధి పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టనున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రి నాయకులతో కలిసి బోట్లో షికారు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, జెడ్పీటీసీ బి సుధారాణి, టీఆర్ఎస్ అధ్యక్షులు జగన్, ఎంపీటీసీ మునుగాల రాజేశ్వరి, ఆలయ చైర్మన్ నారాయణరావు, టీఆర్ఎస్ కార్యదర్శి కుమార్, నాయకులు రామడుగు రాజేష్, గాజుల సతీష్, రామ్రెడ్డి, జూపాక కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి కోటిలింగాల టెంపుల్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్. గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క కోటి రేణువులతో నిర్మితమైనటువంటి శివలింగం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. అంతేకాకుండా ఇది శాతవాహనుల మొదటి రాజధానిగా విలసిల్లినటువంటి పట్టణంగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అక్కడ మరి వారికి సంబంధించినటువంటి అనేక అవశేషాలు కావచ్చు, నాణాలు కావచ్చు, వాళ్ళు వాడినటువంటి వస్తువులు కావచ్చు. తర్వాత ఇక్కడ ఈ ఊర్లో అనేక కోటలకు సంబంధించినటువంటి కోట బురుజులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతం. ఈ మధ్య కాలంలో ఎల్లంపల్లి బ్యారేజ్ నిర్మాణం తర్వాత ఈ యొక్క టెంపుల్కు మరింత ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే నిత్యం నీళ్లతో నిండి ఉండి రిజర్వాయర్లాగా ఉన్నటువంటి ఈ టెంపుల్ ప్రాంతం అంతా కూడా మరి ఇక్కడ బోటింగ్, అదేవిధంగా భక్తులు రావడం, ఈ గ్రామం ఇంతకుముందే ముంపు గ్రామం, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్ఎండ్ఆర్ కాలనీకి వెళ్ళిపోవడం, దీన్ని ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంగా ఈ టెంపుల్ రెనివేషన్తో పాటు ఇక్కడికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా భక్తుల కోసం సౌకర్యవంతంగా చేయాలి. ఇది ఒక పర్యాటక కేంద్రంగానే దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి మరి ఈరోజు ప్రభుత్వం కానీ తర్వాత ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ కానీ వాళ్ళ సహకారంతో ఈ యొక్క టెంపుల్ కానీ ఇక్కడ కావలసినటువంటి అనేక సదుపాయాలను కూడా నిర్మిద్దామనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారులు అయినటువంటి ఆర్డీఓ గారు, అదేవిధంగా టెంపుల్కు సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా మరి ఇక్కడ స్థానిక నాయకులు, ఎక్విటీ సర్పంచులందరూ కూడా